వందే విశ్వభారత్ వీర పురస్కార్ స్వాతంత్ర సమరయోధుల వారసులను సత్కరించడమే విశ్వభారత్ మీడియా ఆశయం. ఆగస్టు 17, 2023 స్వాతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్నంలో జరగనుంది అందరూ ఆహ్వానితులే. జై భారత్, జై వందే విశ్వభారత్. మహాత్మా గాంధీ అడుగుజాడలు గాని, ఆయన దేశ ప్రజలకు అందించిన సందేశాలు గాని మన సామాజిక రంగంలో ఈనాటికి మనుగడ సాగిస్తున్నాయంటే ప్రధాన కారణం కొద్దిమంది మహానుభావులు మన మధ్య ఉండడమే. అలాంటి మహానుభావుల్లో చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ఒకరు. ఈయన ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధులు, 1800 ఎకరాలు దానం చేసిన దాత, సర్వోదయ ఉద్యమానికి చేయూత అందించి ఆక్వా పరిశ్రమకు ఆద్యుడిగా గుర్తింపు పొందారు. ఈయన విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది కూడా. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు. ఆయన కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు. ఆ కొద్ది మందిలో మహాదాత మూర్తిరాజుగారు అగ్రతాంబూలం అందుకున్నారు. యువ ప్రాయం నుండి దేశభక్తిని రంగరించుకుని గాంధీజీ వినోబాల ప్రభావంతో తమకంటూ సిద్ధాంతాలను ఏర్పరచుకుని మహోన్నత ఆశయాలతో, లక్ష్యాల కార్యాచరణతో సామాజిక సేవకు ఉద్యమించి ముందుకు సాగారు. 1942 నుండి ఈనాటి వరకు సాగిన మహోజ్వల జీవిత యానంలో మహోన్నత శిఖరాలను అధిగమించిన ఏకైక వ్యక్తి చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు.